జెడ్డి ఈశ్వరరావు 103వ జయంతి వేడుకలను తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈశ్వరిబాయి చిత్రపటానికి రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకులు పెయ్యూల పరశురాముడు మట్ట సిద్ధార్థ గౌతమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టి హక్కులను సాధించుకోవచ్చని తెలిపిన వ్యక్తి ఈశ్వరిబాయి అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల సుధీర్ బాబు అన్నారు. జయంతి కార్యక్రమం ముమ్మడివరం పాలెం చెరువు కొట్టు దగ్గర ఫోటోకి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముందుగా ఫోటోకి పూలమాల అలంకరణ చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి మట్టసగే సీనియర్ ఆర్పీ నాయకులు పరశురాముడి గారిని పూలమాల అలంకరణ చేయవలసిందిగా మనం చేస్తాం. ఈరోజు ఈశ్వరిబాయి గారి యొక్క 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మిత్రులందరికీ జయభీములు. ఈశ్వరిబాయి గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను ఈరోజు మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఆవిడ అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి కంచికి సార్ల కోటేశు హత్య సందర్భంగా ఒక మినిస్టర్ నోరు జారినందుకు ఆయన మీద అసెంబ్లీలో చెప్పు ఇస్తున్నటువంటి గొప్ప సంఘటన ఈశ్వరిబాయి గారి జీవితంలో మర్చిపోలేనటువంటి మరపురానటువంటి సంఘటనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ జై. నా పేరు పెనుమల్ సుధీర్. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముమ్మడివరంలో రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీమతి జట్టి ఈశ్వరిబాయి గారి 103వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈశ్వరిబాయి గారు రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యేగా తెలంగాణ నుంచి ఎన్నికై రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సందర్భం, అదే ఈస్ట్ గోదావరి నుంచి అదే టైంలో తీర్చేశులు బివి రమణయ్య గారు కూడా ఎమ్మెల్యేగా రిపబ్లికన్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి నాయకులు. ఈ 74 సంవత్సరాల్లో భారత స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయినా కూడా ఈ ఇద్దరు మాట్లాడినటువంటి మాటలు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు బ్రేక్ చేసినటువంటి పరిస్థితులు లేవు. వీళ్ళిద్దరి వల్ల అంబేద్కర్ ఏమైతే ఆశించారో అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా సాల్వ్ చేసినటువంటి పరిస్థితి. ప్రైవేట్ హాస్టల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్టల్స్ చేశారు. అదేవిధంగా విద్యార్థినీలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టమని ప్రపోజల్ పెట్టింది వీళ్ళే. అప్పుడే రెసిడెన్షియల్ స్కూళ్ళు గ్రాంట్ అయ్యాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆడపిల్లలకి మగపిల్లలకి కాస్మెటిక్స్ అలవెన్స్ కూడా ఇవ్వాలని ఈశ్వరిబాయి గారు అసెంబ్లీలో దెబ్బలాడడం జరిగింది. అంతేకాకుండా మరి ఒక ముఖ్యమైన సంఘటన కంచికర్ల కోటేశుని ఏదో 4 కొబ్బరికాయలు దొంగతనం చేశాడని కట్టేసి సజీవ దహనం చేస్తే ఆ టైంలో వీళ్ళిద్దరూ కూడా ఈశ్వరిబాయి గారు రమణీ గారు కూడా అసెంబ్లీలో ఉన్నారు. దాని మీద చర్చకు వచ్చినప్పుడు ఈశ్వరిబాయి గారు రమణీ గారు అమానకరంగా మాట్లాడుతున్న సందర్భంలో ఒక కాంగ్రెస్ మినిస్టర్ లెగిసి దొంగతనం చేసిన వాళ్ళని మరి దొంగలనకపోతే ఏమంటారు, దళితులందరూ దొంగలనే చిన్న మాట నోరు జారినందుకు ఈశ్వరిబాయి గారు వెంటనే ఆలోచించకుండా చెప్పు తీసి కొడతాను, ఆ మాట వెనక్కి తీసుకోకపోతే అంటే వెంటనే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గబగబా పరిగెట్టుకొచ్చి అమ్మ తప్పైపోయింది ఆ మాటను వెనక్కి తీసుకుంటారు సారీ చెప్పిన తర్వాత కానీ ఆవిడ శాంతించలేదు. అలాగ అనేకమైనటువంటి సంఘటనలు ఆవిడ జీవితంలో ఉన్నాయి. నిజమైనటువంటి ఆర్పీఐ నాయకురాలుగా నిజమైనటువంటి అంబేద్కర్ వారసురాలుగా ఈ 10 సంవత్సరాలు ఆవిడ శాసనసభలో అమోఘమైనటువంటి సర్వీస్ చేసి దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలకి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా వీళ్ళు దెబ్బలాడి రప్పించడం అనేటువంటిది జరిగింది. ఈవిడ కాంగ్రెస్ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి సదాలక్ష్మి మీద పోటీ చేసి రిపబ్లికన్ పార్టీ తరఫున ఘన విజయాన్ని సాధించారు.
कांग्रेस देवादाय शाख मंत्री अगर लक्ष्मी गारी घन विजय साधार रिपब्लिकन पार्टी तरफ सदालक्ष्मी गारी घन विजय साधार अंत का असंब्ली वरकू 74 संवस स्वतंत्र भारत वरकू ईश्वरी बाई गटल आवड़े सर्वीस इंतरू एमएलए रिकार्ड आम अधिकमित पैस्थित अंत अरवे बीवी रमणी गारु रिपब्लिकन पार्टी नग्गि वीलिदरू उम्मडे आंध्र प्रदेश असेंबली अनेकमैन तीर्मानालु प्राइवेट हास्टल्स अन्नी मरी गवर्नमेंट हास्टल्स घनत वीरिके दक्किंदी अंते काकुंडा आ कुलं ई कुलं अन्नी कुलाल्लो पेदवाळ्ळकी इल्ल पोलालु।